కుదిరితే పరిగెత్తు, లేదంటే నడు. అది చేత కాకపోతే పాక్కుంటూ పాక్కుంటూ పో. అంతేగాని ఒకే చోట కుదిరిగా ఉండిపోవద్దు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిన్నదని, స్నేహితులు మోసం చేశారని, ప్రేమించిన అమ్మాయి వదిలేసిందని, అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్ర కెరటాలే ఎగ్గసి ఎగ్గసి పడుతుంటే నీ తలరాతే ఇంత అనుకునే వాళ్ళు కూడా నీ ముందు తలదించే సత్తా నీకుంది. కానీ నీకొచ్చే కాస్తంత కష్టాన్నే తలదించేస్తే ఎలా? సృష్టిలోచనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే గాలి, వీచే నది, ఊగే చెట్టు, ఉదించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహించే రక్తంతో సైతం ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. ఆ మానసిక బంధాల సంఖ్యలను తెంచుకో. పడ్డ చోట నుంచే పరిగెత్తడం మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను ఛేదరించక ముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేక ముందే వెలుతురులోకి వచ్చేయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తే గాని చరిత్ర రాయలేం. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే హస్త్రాలు. గుర్తుపెట్టుకో.